నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కాలనీలోని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన నాలం శివాని ప్రజాజ్యోతి జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ, ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా మహిళలకు ఎంతో సంతోషాన్నిచ్చే పండుగ అని, ఈ పండుగకు ఎక్కడ ఉన్నా సరే ఇంటికి వచ్చి బతుకమ్మ ఆడుతామని అంతే ఆనందాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. నమస్కారం అండి, మాది ఇంద్రానగర్ సౌత్ విభాగంలో. బతుకమ్మ మేము ప్రతి సంవత్సరం ఆడుతుంటాము. గత 10 సంవత్సరాల నుంచి ఆడుతున్నాము. మధ్యలో కరోనా వల్ల 2 సంవత్సరాలు కొంచెం గ్యాప్ మొత్తానికి ఆపేయకుండా చిన్నగా ఒక్కళ్ళు ఇద్దరు వచ్చి ఆడాము. కానీ చాలా పెద్ద ఎత్తులో మొత్తం కాలనీ వాళ్ళందరము ఆడమగా అందరూ వచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటాము. ఆడవాళ్ళు కంప్లీట్గా దీనికి డెడికేటెడ్గా ఆడుతూ ఉంటారు. రోజు అలుపు జల్లడం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మగవాళ్ళు కూడా వాళ్ళకు పూర్తి సహకారాన్ని మాకు అందిస్తూ ఉంటారు. పిల్లలైతే ఈ బతుకమ్మ పండుగ కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కొక్క పిల్లల మొహంలో ఎంత నవ్వు కనబడుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మేము ప్రతి ఇయర్ బతుకమ్మ ఆడడానికి వస్తాం. ఇక్కడ చాలా బాగా ఆడతారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. అందరు కానీ మంచి పార్టిసిపేట్ చేస్తారు, చాలా బాగా ఆడతారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి.